బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అబ్బాయ్ అబ్బాయ్ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పానా? ఏంట్రా అబ్బాయి పలకం ఏంటి? చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఓపిగ్గా ఉండడం ఎలా అని ఒక పుస్తకాన్ని చదువుతుంటే డిస్టర్బ్ చేస్తావా? నా ఓపిక పోదు. ఓపిగ్గా ఎలా ఉండాలి అనే పుస్తకాన్ని ఎలాంటి ఓపిక లేకుండా చదువుతున్నావు అన్నమాట. బాబాయ్ నాకు తెలియక అడుగుతాను బాబాయ్, రోజు రోజుకి మనుషుల్లో ఎందుకు బాబాయ్ ఓపిక చచ్చిపోతుంది? ఆ ప్రశ్న నువ్వే అడగాలి. మరి నేనే అడుగుతున్నాను, చెప్పడానికి నీకు ఆ మాత్రం ఓపిక లేదా చెప్పు. నిజం చెప్పాలంటే ఓపిగ్గా ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు లేక ఓపిక తగ్గిపోతావు. ఈ ఫోన్ లో చెప్తున్నారు కదా బాబాయ్ ఓపిగ్గా ఉండడం ఎలా అని, కనీసం ఇవన్నా చూసి ఇవన్నా చదివి నేర్చుకోవాలి కదా. ఈ సభ్య సమాజానికి మనం ఉంటే ఏదన్నా ఒకటి చెప్పాలి. ఓపిక లేకపోతే ఎట్లా చెప్పు? నిన్ను చూస్తే తెలుస్తోంది ఆ పుస్తకం రాసిన వాడికి ఎంత ఓపిక ఉందో. పాపం ఇప్పుడు ఆయన లేడు, రాయగానే ఏ ఓపిక పట్టకుండా వెంటనే ఇంత చెప్పు. ఓపికగా ఉండాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అదేంటి బాబాయ్? ధ్యానం చేయడం అంటే వంట చేయడం కూడా ఒక ధ్యానం చేయడం లాంటిది. ఈరోజు బాబాయ్ హోటల్లో మొదటి వంట కొబ్బరి పాల మొక్కజొన్న కూర. పదార్థాలు అందుకో. కొబ్బరి పాలతో మొక్కజొన్న కూర చేస్తారా? ఇవన్నీ నీకు ఎట్లా ఎవరు బాబాయ్, ఇంటికి ఎవరు నేర్పిస్తారు? ఇవన్నీ ఎవరు చెప్తారు ఇలాంటి చేయాలి? కొబ్బరిని పాలతో కలిపి మళ్ళీ వాటిని ఇంకేదో ఎట్లా కలిపి, ఏంది ఇదంతా? ఒక ధ్యానం చేసినట్టు నా మీద నేను పరిశోధనలు చేసి నలుగురికి తినిపించి మొత్తం ఒక రీసెర్చ్ పూర్తి చేసి ఆ తర్వాత తయారు చేసిన వంటకాలు. వీటి మీద సర్వ హక్కులు. ఒక్కొక్కసారి నేను అడిగితే వినడానికి ఆ మాత్రం ఓపిక ఉండాలిరా. ఆ ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టు. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఇవి చక్కగా డ్రై ఫ్రై చేసి ఆ తర్వాత పొడి కొట్టుకుని రావాలి. ఈ పళ్ళెంలో వేసే. ఇదిగో ఇట్రా, ఇవి ఎండు మిరపకాయలు. మిరపకాయలు బాయిల్ చేసి తెచ్చాను, చక్కగా ఉడకబెట్టి తెచ్చాను. ఇందులో ఇప్పుడు చూడు కొబ్బరికాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి, తర్వాత అల్లం తురుము. ఇవేంటో చెప్పు. అవే తెలీదా బాబాయ్, మరి నువ్వు నాకు చెప్తావు. నిమ్మాకు. నిమ్మాకు నిమ్మాకు ఏడు నీకు ఇందులో? ఆ సువాసన ఎక్కడ రాదు. ఇది చక్కగా రుబ్బుకుండ్రా, ఇది పొడి కొట్టుకుంటురా. నువ్వు చెప్పిన ఓపిక్గా చేసుకుంటురా. అదే నువ్వు చెప్పిన పనులు చేయాలంటే ఓపిక ఉండాలి అంటున్నా. ఇంకొకటి ఓపిక ఉండాలి, మనిషి తర్వాత ఓపిక లేకపోతే ఎలాగా? అరవుకు, ఓపిక ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాలి? అప్ప ఏంటి బాబాయ్, రోజు రోజుకి సమాజంలో ఓపిక అనేది నశించిపోతుంది. ఏమైంది? ఏమైందని మెల్లగా అడుగుతాం. అరే ఒక తల్లి ఒక బిడ్డవాడిని ఎట్లా దారుణంగా కొడుతుందో తెలుసా? తల్లులకు రోజు రోజు ఓపిక తగ్గిపోతుంది పిల్లల్ని పెంచడంలో. ఎట్లా పెంచాలి, ఎంత అపురూపంగా పెంచాలి వాళ్ళని? నన్ను చూడండి, ఇంకా మా అమ్మ కొట్టదు, ఇంకా చిన్నపిల్లడే అనుకుంటుంది. అప్పుడప్పుడు కొడుతుంది, వేరే విషయం అనుకో. ఒకేసారి మొత్తం కల్పించేస్తుంది. కొట్టకూడదు పిల్లల్ని, అర్థమైందా? అందుకని పిల్లల్ని పిల్లల్లానే చూడాలి, ఓపిక్గా పెంచాలి, బాల్యాన్ని మనం హరించకూడదు. అవసరమైతే పుస్తకం చదవాలి. వెరీ గుడ్, ఓపిక్గా నేను ఆల్రెడీ చదివానది. నువ్వు వచ్చే లోపల పొయ్యి వెలిగించి ఆ గిన్నె పెట్టాను రా. ఎవరు పెట్టమన్నారు? వచ్చి పెట్టుకుంటాను. వచ్చే లోపల పని తగ్గిద్దామని. ఓపిక ఉండాలయ్యా దేనికైనా. కొంచెం నువ్వు నేను చెప్తా, ఒక పిసర చాలు. నా పనులు కూడా నువ్వు చేసుకుంటే ఇక నేనెందుకుండి ఇక్కడ? అట్లే లేదు, అట్లే ఓకే. బటర్, వెన్నపూస మామూలుగా పాల మీగడతో చేస్తారు ఈ కమర్షియల్ గా వాణిజ్యపరంగా, కానీ పాతకాలంలో చూడు మజ్జిగలో నుంచి తీస్తారు. ఎంతో ఓపిగ్గా, ఎంతో సహనంగా. ఎంతో ఓపిక ఉంటే గానీ మజ్జిగలో నుంచి వెన్నపూస రాదు. చిలికి 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 మనం నిజంగా ఎంత అవతారం గుర్తు చేసుకుంటే చాలు, ఇంకేం అవసరం లా. నిమ్మ ఆకులు, నిమ్మ ఆకులు మంచి సువాసనకి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసే.
ఉల్లిపాయ కొంచెం మెత్తబడాలి. మనిషి మనసు ఎప్పుడైతే మెత్తబడుతుందో అప్పుడే ఓపిక సహనం వస్తుంది. ఒక తల్లి తన బిడ్డను పెంచాలంటే ఎంత ఓపిక, ఒక పక్షి తన బిడ్డను మళ్ళా గాల్లో ఎగిరేటట్టు చేయాలంటే ఎంత ఓపిక కావాలి, ఎంత ఓపిక కావాలి. నువ్వు కూడా జీతం ఇస్తావని ఎంత ఓపిక ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తావు. టమాటీలు నువ్వు కూడా టమాటాలు అనకుండా చూడడానికి ఎంత ఓపిక ఎదురు చూస్తున్నాను. పసుపు, ఈ ఉల్లి పొరకలు ఉన్నాయి చూడు, వీటికి ఎక్కడైతే ఆకుపచ్చ రంగు ఉంటుందో అది కొంచెం ఘాటు ఉంటుంది, కానీ మనం అది వాడం ఆకుపచ్చ రంగు. తెలుపు రంగుది వాడతాం ఎందుకంటే ఇది మధురంగా ఉంటుంది. ఓకే, ఉల్లి పరకలో తెలుపు భాగం మాత్రమే మనం వాడాలి. ఇక్కడ ముక్కలు కొంచెం గరం మసాలా వేసి మగ్గించే. మూత పెట్టే ఒక 5 నిమిషాలు. మూత తీసే, ఒకసారి కలిపి. లాభం లేదు కానీ పప్పు గుత్తి అందుకో, అది ఫుల్ మెదిపోయి ఓపిగ్గా సహనంతో. ఒక 2 చుక్కలు నీళ్ళు వేసుకోవచ్చు. జొన్నలు, మొక్కజొన్నలు నిమ్మాకు, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ఆహాహా ఎన్నెన్ని పదార్థాలు, ఎన్నెన్ని పదార్థాలు. కొంచెం నీళ్ళు వేసే, త్రిమసాలా చూర్ణం అంటారు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, త్రిమసాలా దినుసులు, త్రిదినుసులు. తినడానికి ఓపిక ఉండాలి కానీ రుచికి అంతే లేదు. ఆ జొన్నల్లో ఉండే సారం అంతా బయటికి రావాలంటే మూత పెట్టి మంట కొంచెం తగ్గించి ఒక 10 నిమిషాలు మన ఇద్దరం ఓపిగ్గా మాట్లాడుకుందాం. ఓపిక గురించి ఎంతో సహనంతో మాట్లాడుకుందాం. అసలు ఈ ఓపిక అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బాబాయ్? ఓపిక అనేది ఎక్కడ మొదలైందంటే ఇప్పుడు చెప్పాలంటే స్త్రీ దగ్గర మొదలైంది. చరిత్రలో చూసుకుంటే ఆది నుంచి పురుషుడు ఏనాడు సహనంగా లేడు. మానవ జాతి ఆవిర్భావం ఒకసారి ఆలోచిస్తే మొట్టమొదట మాతృస్వామిక సమాజం ఉంది తప్ప పితృస్వామిక సమాజం ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే స్త్రీకి నెలల 2-4 రోజులు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అది అలుసుగా తీసుకుని పురుషుడు పురుషాధిక్య సమాజాన్ని నెలకొల్పాడు అని ఆంథ్రోపాలజీలో చెప్తారు. ఎట్లయితే మాతృస్వామిక సమాజం నుంచి పితృస్వామిక సమాజంగా మారిపోయిందో ఆ చరిత్ర చూస్తే స్త్రీ ఎల్లప్పుడూ కూడా సహనమూర్తిగానే ఉంది తప్ప ఏనాడు అసహనం వహించలేదు. అంటే ఓపిక అనేది స్త్రీ నుంచి పుట్టింది. స్త్రీ నుంచి పుట్టింది, వెరీ నైస్. కానీ ఈ రోజు స్త్రీలో అది ఎంతవరకు ఉంది అన్నది పెద్ద ప్రశ్నార్థం. మూత తీసే, అక్కడ కొబ్బరి పాలున్నాయి వేసి. ఒక్క ఉడుకు ఉడికితే పోయి పీక నొక్కాడు. అయిపోయింది బాబాయ్. ఇప్పుడు 2వ వంటకం పేరు చెప్పే లోపున నువ్వు ఇవన్నీ నాబు బాబాయ్ క్లీన్ చేస్తాను, 2వ వంటకి వెళ్ళిపోదావా? బాబాయ్ హోటల్లో ఈరోజు 2వ వంట కర్ర కర్ర పుట్టగొడుగు తీసే, అది వేరే గిన్నెలో తీసుకో. కొబ్బరి పాల, మొక్కజొన్న కూర అలా గిన్నెలోకి మార్చబడింది. ఓకే, ఆ పొట్టగొడుగులు అవన్నీ తీసుకో. పైన కొంచెం ఆ ఉల్లిపొరకలు వేసేయొచ్చుగా.
పుట్ట గొడుగులు అది ఇప్పుడు ఈ పుట్ట గొడుగులు చూడు నా సైజ్ లో ఉంది ఉడికిస్తే ఏమవుతుంది నా సైజ్ కి వస్తాయి కాబట్టి వెంటనే నీళ్ళు లెక్కించు కొంచెం ఉప్పు పసుపు పుట్టగొడుగులు వేసి మూత పెట్టేసాయి ఇప్పుడు మనం ఒక పొడి తయారు చేసుకుంటాం ఒక మూడు నాలుగు రకాల పిండి పదార్థాలు తీసుకుని ఆ మూడు పిండ్లు తీసుకుని దాంట్లో ఇది ముంచి డీప్ ఫ్రై చేస్తాం అయితే పుట్టగొడుగుల్ని ఉన్నది ఉన్నట్టు మనం డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుంది ఆ పిండి ఏదైతే ఉందో దానికి పట్టుకోదు ఎప్పుడైతే మనం దీన్ని బాయిల్ చేస్తామో ఇంత సైజు కాస్త ఇంత చిన్నగా అయిపోతుంది అప్పుడు కరెక్ట్ గా ఈ పిండి దీనికి పట్టుకుంటుంది అన్నమాట కాబట్టి దీన్ని ఖచ్చితంగా బాయిల్ చేసి మాత్రమే మనం చేయాలి లేకపోతే ఈ పిండి అంతా లూజ్ లూజ్ గా ఉంటుంది ఈ లోపల ఇది ఇంత ఉంటుంది అబ్బో ఉపయోగం ఉండదు సరేనా ఇప్పుడు ఇంకొక ఫ్రైయింగ్ పాన్ తీసుకో చెప్తా మూకుడు పెట్టే పొయ్యి వెలిగించేయి ఎండు మిరపకాయలు మిరియాలు కరివేపాకు వెల్లుల్లి తురుము ఆవాలు ఇదంతా తీసుకెళ్ళి చక్కగా పొడి కొట్టుకుంటా కొంచెం వేయితే చాలు మరీ వేయించక్కర్లేదు దీన్ని శుభ్రంగా ఏం చేయాలంటే అంతే పొడి కొట్టుకుని రా ఓపిగ్గా వెళ్ళి పొడి కొట్టుకుని రా ఎప్పుడు నేను సహనం గ్యాప్ లేవని చేసావా ఏముంటది ఓపిక్గా ఎదురు చూసా నీకోసం వెరీ గుడ్ అది అయిపోయినట్టున్నాయిగా ఆ వార్చి తీసేయి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు రకాల పిళ్ళు ఒక పొడి ఇవన్నీ వాటిలో కలపాలి మొక్కజొన్న పొడి శనగపిండి శనగపిండి మైదా వరి పిండి పసుపు కొత్తిమీర ఇందాక నువ్వు ఓపిక్గా పొడి కొట్టుకొచ్చిన మసాలా పొడి చాలా ఓపిక్గా కొంచెం ఉప్పు ఇంకా ఒక రెండు గట్టెలు తీసుకుని పనిపట్టు ఒక నాలుగు చుక్కలు నీళ్ళు వేస్తే సరిపోతుంది అంతే ఇంకేముంది నూనెలో వేసి ఇక్కడ నేను పళ్ళెం పట్టుకుని రెడీగా నోట్లో వేసి ఎదురు చూస్తూ ఉంటారు కర్ర కర్ర తర్వాత జాలిగరిటెతో తిప్పడం అయిపోయిన తీసేయి
ఇవి సగమే ఏగాయి మళ్ళా వేద్దాం ఇప్పుడు సగం వేగాయి కదా మళ్ళీ వేసాం అనుకో ఆ లోపల ఉండే నీళ్ళంతా బయటకు వచ్చేస్తా ఓకే వేసామంటావా మరి ఇవి తీసే చెప్తా తీసి ఇవి కాసేపు ఆరుతాయి కదా ఈ లోపల ఇవి వేయించేద్దాం ఇవి కాసేపు ఆరిన తర్వాత మళ్ళీ వేద్దాం బా చల్లారింది ఇందులో ఉండే తేమ అంతా పోయింది ఇప్పుడైతే ఆరిందో చల్లారింది తేమ అంతా పోయింది ఇంకా వేసేయ్ మెల్లగా చిన్న మంటలో ఒక 2 నిమిషాలు వేగిస్తే చాలు అదే కరకరలాడుతుంది పొయ్యి కట్టేసి తీసే రెడీ ఇప్పుడు ముందు ఇవన్నీ శుభ్రం చేసే బాబాయ్ మొత్తం క్లీన్ చేశాను కొబ్బరి పాల మొక్కజొన్న కూర ఎలా చేశావు ఎలా తయారు చేశామంటే ముందుగా పాన్ లో ధనియాలు మిరియాలు జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి అలాగే ఉడికించిన ఎండుమిర్చి పచ్చి కొబ్బరి వెల్లుల్లి తురుము అల్లం తురుము నిమ్మాకు అన్ని కలిపి పేస్ట్ చేసుకోవాలి తర్వాత గిన్నెలో నూనె వేసి వేడెక్కాక కాస్త వెన్నపూస నిమ్మాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు వేసి బాగా కలిపి అందులో టమాటా ముక్కలు పసుపు తెల్ల ఉల్లిపరక గరం మసాలా వేసి 5 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి మెదుపుకొని కొన్ని నీళ్లు పోసి పచ్చి మొక్కజొన్న వేసి బాగా కలిపి ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి కొన్ని నీళ్లు పోసి ముందుగా చేసినటువంటి మసాలా పొడి కూడా వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకుని అందులో కొబ్బరి పాలు పోసి ఒక ఉడికొచ్చేంత వరకు చూసుకోవాలి అంతే కొబ్బరి పాలు మొక్కజొన్న కూర రెడీ కరకర పుట్ట గొడుగులు ఎలా తయారు చేసావు ఎలా తయారు చేసామంటే ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉప్పు పసుపు పుట్టగొడుగులు వేసి ఉడికించుకోవాలి తర్వాత ఇంకో కడాయిలో ఎండుమిర్చి మిరియాలు కరివేపాకు వెల్లుల్లి తురుము ఆవాలు వేసి వేయించి పొడి చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించిన పుట్టగొడుగుల్ని బేసిన్ లో వేసి అందులో మొక్కజొన్న పిండి శనగపిండి మైదా పిండి బియ్య పిండి పసుపు కొత్తిమీర ముందుగా చేసుకున్న మసాలా పొడి ఉప్పు కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి వేడి నూనెలో వేసి బాగా వేయించి తీసేసి కాసేపు చల్లారిన తర్వాత మళ్ళీ వేడి నూనెలో వేసి చిన్న మంట మీద 2 నిమిషాలు వేయించుకుంటే కరకరలాడే పుట్టగొడుగులు రెడీ ఇప్పుడు శుభ్రంగా రుచి చూద్దాం పద పద నీకు ఓపిక ఎక్కువ కాబట్టి నీకే రుచి చూపిస్తా అట్లా ప్లాన్ చేసావా ఓపిక బాణాన్ని ఇటువైపు తిప్పావా ఓకే 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 ఏదైనా రాసి పెట్టి ఉండాలి బాబాయ్ కమాన్ కమాన్ పెట్టేసేయ్ చెప్పు ఏంటో చెప్పిది కరకర పుట్టగొడుగులు నువ్వు ఇబ్బంది పడకు నేను పెట్టుకుంటానుగా వేడి వేడి అన్నం కూర వేసే చెప్తా కొబ్బరి పాల మొక్కజొన్న కూర పట్టు పడితే మామూలుగా ఉండదు ఎయ్యి మరి బాబాయ్ పుట్టగొడుగులు ఇప్పుడు జరుగు చెప్తా అసలు ఓపిక అన్నది ఎక్కడ మొదలైందో చెప్తాను నేను ఓపిక తింటూ ఉంటా నువ్వు ఓపిక చెప్తూ ఉండు ఇప్పుడు మహాభారతంలో భీష్ముడు అంపసయ్య మీదకి వెళ్ళిన తర్వాత అదేమన్నా గెస్ట్ హౌస్ ఏంటి దాని మీదకి వెళ్ళిన తర్వాత అంటావు అంపసయ్య మీద ఎక్కిన తర్వాత ఇచ్చామృత్యు వరం కలిగిన భీష్మాచార్యుడు భీష్మ పితామహుడు ఎప్పుడైతే ఇంకా లాభం లేదు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతే నేను అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన పిదప నేను నా మృత్యుకి మృత్యువులోకి ప్రవేశిస్తాను అని చెప్తాడనమాట బాబాయ్ నువ్వు నాకు ఫుడ్ పెట్టింది తినటానిక నువ్వు చెప్పింది వినటానిక బాబోయ్ నేను వినడు బాబోయ్